గాంధీ ఢిల్లీలోని ఏపీ తెలంగాణ భవన్కు వెళ్లారు. అక్కడ ఆయన మాట్లాడుతూ ఈసారి ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయని తెలిపారు. ఇండియా కూటమి గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలోని 7 సీట్లలోనూ విజయం సాధిస్తామని అన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగం, రిజర్వేషన్ల వంటి కీలక అంశాలపై దాడి చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ సంపదను అదానికి దోచిపెడుతున్నారని కూడా మండిపడ్డారు. ఇటీవల మోదీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ విమర్శలు గుప్పించారు. ఇక మోదీ తనది సాధారణ జన్మ కాదని, తాను దైవాంశ సంభూతుడినని, దేవదూతనని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. తన తల్లి బతుకున్నంతకాలం తాను జీవ సంబంధంగా జన్మించినట్టుగానే భావిస్తానని, ఆ తర్వాత నుంచి మాత్రం తనను ఆ దేవుడే పంపించినట్టు భావిస్తానని మోదీ అనడంపై రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. ఎవరైనా ఒక వ్యక్తి తాను జీవ సంబంధంగా పుట్టలేదని చెప్తే అతడిని నేరుగా సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకువెళ్లాల్సిందేనని రాహుల్ ఎద్దేవా చేశారు.